नमस्ते सर నియోజకవర్గానికి 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా దరిదాపు ఈ 3 సంవత్సరాలు రాష్ట్రానికి మంత్రిగా సేవలు అందించిన శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ప్రతి సంవత్సరం కూడా నియోజకవర్గ ప్రజలు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీ ఆ ఆనవాయితీలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న విపత్కర పరిస్థితులు ఇతర కారణాల చేత యాక్చువల్ గా ఈ రోజు రేపు వారి జన్మదినోత్సవ సందర్భంగా కేక్ కటింగ్ లేదు అభినందనలు తెలియజేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుంటే అధికార బలంతో కేవలం రాష్ట్రంలో అధికారంలో మేము ఉన్నామనే ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థ ద్వారా ఏదైతే ఈ బ్యానర్లు కట్టకుండా ఉండడం కానీ లేదా జన్మదినోత్సవ కార్యక్రమాలు అడ్డుకోవడం కానీ మరి జరుగుతున్న ప్రజాస్వామ్య దేశంలో మరి పాకిస్తాన్ లాంటి నిరంకుశ రాష్ట్రాల్లో మిలిటరీ పరిపాలన ఉన్న దేశాల్లో కూడా లేని విధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం దురదృష్టకరం సరే బాధ్యత గల పౌరుడిగా బాధ్యత గల రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులుగా వ్యవస్థలో వైషమ్యాలు సృష్టించి శాంతి భద్రతల భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో మరి సాక్షాత్ పోలీస్ అధికారులు కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి మీరు ఫ్లెక్సీల కర్తకి వీరలేదు అనేటటువంటి పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కట్టేటప్పుడు అయితే దగ్గరుండి కట్టించడం ఇతర రాజకీయ పక్షాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కట్టించకుండా ఉండటం పోలీసు శాంతి భద్రతలు కాపాడటానికి ఉందా లేదు కేవలం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయటకుండా అంతేకాకుండా నేను ప్రజలకి ఇటు పోలీసు వారికి ప్రభుత్వంలో ఉన్న వారికి కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఫ్లెక్సీలు ఆపగలరు జన్మదినోత్సవం జరపకుండా ఆపగలరు ప్రజల హృదయాల్లో నుంచి ఆయన స్థానాన్ని తీసేయలేరు ఏనాడు కూడా రాజకీయాన్ని రాజకీయంగా పేద ప్రజలకు అండగా ఉన్నారు తప్పితే దోపిడీ చేయాలను దొమ్మీలు చేయాలను రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకోవాలను ఏ రోజు ప్రయత్నం చేయకుండా
केवल पेद प्रजा अंदा उठू इरव संवर पाजकवर्गा शासन सभ्यु व्यक्ति की गौरव विमर्शन बाध्यता अट पोली अधिकार प्रजा अंदर की दुरद सांप्रदाय मारे पोलीस वो मर निर्बंध यह कार्यक्रम निपटा तीव्र खंडस्त कार्यकर्त उद्रेका संयम पाटी पार्टी तरफ को మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్।